నెల్లూరు పరిస్థితి రాజకీయంగా చూస్తే టీడీపీకే ఉంది. అయితే మాది ఇక్కడ కాదు, నాది స్వగ్రామం తుళ్ళూరు మండలం అభిరాజుపాలెం, రాజధాని ఏరియా. నా పేరు బాలచంద్రరావు కంచర్ల. అది ఇప్పుడు ఇక్కడ అభివృద్ధి జరుగుతుంది అని చెప్పని మేము అనుకోవచ్చు. అభివృద్ధి ఆంధ్రప్రదేశ్లో ఎక్కడా లేదు, ఒకసాట కాదు, అసలు ఎక్కడా లేదు. 99% అభివృద్ధి చేసాం మేము, ఇచ్చిన పథకాలన్నీ ఇచ్చిన హామీలన్నీ కూడా నెరవేర్చుకున్నాం అని చెప్పని ఈ ప్రభుత్వం చెప్పి 99% చేసామంటాం కాదు, మేము ఫలాన్ని చేసామని చెప్పమని ఒక్కటి. 99% చేశాను, 100% నేను చెప్తా. నేను చేసిన పని ఏంటి ఒకటి చెప్పాలిగా, ఒకటి చెప్పమని. అంటే ఇప్పుడు ఇస్తున్న పిల్లలకి అమ్మఒడికి సంబంధించే కానీ లేదా రైతు బంధువుకి సంబంధించి ఇస్తే నువ్వు దానికి ఎన్ని ఇస్తేసా, వాళ్ళకి ఎన్ని బెనిఫిట్స్ ఎత్తేసా, ఫ్రీజ్ రిపేర్మెంట్ కానీ లేకపోతే స్కాలర్షిప్లు కానీ అన్ని ఇస్తున్నావా? పాత ఎన్ని కంటిన్యూ చేసి ఇది కొత్తగా ఇస్తే ఇచ్చానని చెప్పుకో. దాటిని ఎక్కువ వచ్చాటిని తగ్గించి నువ్వు కొద్దిగా ఇచ్చి నేను ఇచ్చానని చెప్పుకుంటేట తప్పు కదా అది. ఇప్పుడు 4 రకాలుగా నీకు నీ మార్కులను బట్టి టాలెంట్ని బట్టి నీకు వస్తున్నాయి స్కాలర్షిప్లు కానీ ఇంకోటి కానీ ఇంకోటి కానీ, అవన్నీ బంద్ చేసి నేను అమ్మఒడి ఇచ్చానంటే స్కూల్కి కట్టు ఫీజు, తల్లికి ఎందుకు చేయాలి? అది దేనికో వాడేస్తారు స్కూల్లో, వాళ్ళు కట్టలేరు అని పేపర్స్ ఇవ్వరు, వాళ్ళకి అదేంటి? పొంతుళ్ళు తీసేసావు, ఎన్ని స్కూళ్ళు తీసావు, మరి వాళ్ళు వాళ్ళు బయటకు వెళ్ళి చదవాలంటే ఎంత అవుద్ది? నేను ఇస్తున్నాను, నేను ఇస్తున్నాను, ఏమి ఇస్తున్నాను? నీ బాబు సొమ్ము ఇస్తున్నావు, నీ సొమ్ము ఇస్తున్నావా? మాకు వేసే ట్యాక్స్లేగా నువ్వు ఇచ్చేది, ఎన్ని రకాల ట్యాక్స్లు వేస్తున్నా? 1, 2, 3, 4 ఇవన్నీ చెప్పుకోవడానికి తప్పితే ఏ దోసుకోవడానికే కానీ రెండోది ఏం లేదు. ఇంకో విషయం సార్, ఇక్కడ పూర్తి మద్యపాన నిషేధం చేసిన తర్వాత ఓటు అడుగుతానని చెప్పని ఆయన చెప్పడం జరిగింది, జరిగిందని అనుకో. ఆడి దృష్టిలో ఆడి అన్న ప్రకారం పాత బ్రాండ్లన్నీ బ్యాన్ చేశాడు కనుక మద్యపానం నిషేధించినట్టే. అమ్ముకునేది అంతా సొంత మందు, అది మందు కింద రాదు వాడికి. ఇలా మాత్రం 25 ఏళ్ళు తాకట్టు పెట్టి తెచ్చుకోవచ్చు చప్పులు, మందు దగ్గర తాకట్టు పెట్టి. అది మద్యపాన నిషేధం అంటే మందు దగ్గర తాకట్టు పెట్టి అప్పులు తట్టవు. ఆడు చేసే మద్యపానం అది. వచ్చాడు కూడా రీసెంట్గా ఏంటంటే ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ ప్రకారం కూడా ఏంటంటే ఒక చట్టాన్ని కూడా తీసుకురావడం జరిగింది. దానిపైన అది పెద్ద దుర్మార్గమైన పని. ఇప్పటిదాకా గవర్నమెంట్ ఆస్తులన్నీ తాకట పెట్టాడు, సచివాలయంతో సహా అన్నీ పెట్టేశాడు. ఇక నుంచి రేపు నుంచి జరిగేదేంటి, ఈ భూములు పెట్టేస్తాడు. నువ్వు ఏదైనా తేడా మాట్లాడుకో, నీకు కూడా సెంటు సార సెంటు ఇల్లు పొలము వాడిది ఏం లేదు. ఇక లేచి ప్రతివాడు జయా జగన్ బాబు అన్నోడికల్లా అది ఉంటుంది ఆ సెంటు, ఎక్కువ మొత్తం లేపేస్తాడు. దానికోసమే యాక్ట్ వచ్చింది, లేకపోతే నీ మీద నా మీద దయదేచ్చు కదా యాక్టు. పుస్తకం మీద ఆడితే రాయి మీద బొమ్మే, అసలు ఈసారి అవన్నీ ఏమి లేకుండా పెట్టించి జిరాక్స్ అంటే ఏం చేసుకుంటావు? జిరాక్స్ నేలెక్కిస్తావా? దేని పని కొత్త? ఇది నా ఇల్లు, ఇది నా భూమి అని చెప్పుకుంటాను ఉంటుందా? ప్రైవేట్లుగా అప్పు పుట్టుద్దా? బ్యాంకులో పుట్టుద్దా? దేనికి మీద పెట్టాడు యాక్టు? ఎక్కడైనా ఉందా భారతదేశంలో? నువ్వు అక్కడ ఎందుకు పెట్టాలి అరువులు? ఏంటంటే ఇప్పుడు ఏదైతే ప్రభుత్వం ఉందో ఇండస్ట్రియల్ కంపెనీలు కానీ ఇవన్నీ కూడా ఐటీ రంగాల్లో అంతవరకు కూడా డెవలప్ చేసాం మేము, చాలా వరకు తీసుకొచ్చామని చెప్పని అన్నారు, కనిపిస్తున్నాయి. ఏ కంపెనీ ఒక్కటి పెట్టి చెప్పమని, పేరు చెప్పమను, ఫలానా కంపెనీ తెచ్చిపెట్టాము, ఉన్న కంపెనీల పేర్లు చెప్పమంటే చెబుతాం. పోయినాయి ఇక్కడి నుంచి పారిపోయిన వీళ్ళని చూసి, వీళ్ళని చూసి ఉన్న కంపెనీలన్నీ పారిపోతాయి. కొత్త కంపెనీ ఒకటి వచ్చిందని చెప్పమని వాళ్ళని, ఇదిగో ఫలానా కంపెనీ తీసుకొచ్చి ఫలానా ఏరియాలో పెట్టామని. ఏమి లేకుండా మేము పెట్టాము, మేము పెట్టామంటే అదేట మీకు తెలియదు? ఆ విలేకరులకి దేశం అంతా తిరుగుతారు, అడగాలని మమ్మల్ని అడగటమే కానీ మీకన్నా మాకు ఎక్కువ తెలుసా ఏంటేమి? మీరు ఎంతమందిని తిరుగుతున్నారు, ఎన్నిసార్లు చూస్తున్నారు? ఆ రాయలే రాయలేదన్నాడు, ఆడ కూర్చొని పరిపాలన చేస్తున్నాడు మరి. ఆ ప్రజా దగ్గర కూల్చున్నాడు మరి, దాన్ని కూడా కొలచొచ్చుగా సచివాలయాన్ని అసెంబ్లీ హాల్ని, మరి అందులో ఎందుకు కూర్చొని పరిపాలన చేస్తున్నా? అయ్యి చంద్రబాబు కట్టినయ్యేగా, అది ఆ రాజధాని ఏరియాయేగా, రాజధాని ఏరియా పనికిరాదు నీకు, చంద్రబాబు కట్టింది పనికిరాదు, కానీ నువ్వు అక్కడి నుంచే పరిపాలన చేయాలి. మళ్ళీ మేము పోవాలంటే 1 వేలు అంట, ట్రాఫిక్లు అంట, అది అడవి అంటారు, ఎడారి అంటారు, అందులో మళ్ళీ 1 వేలు అంట అడవిలో ఎడారుల్లో. మా బండి పోతుంటే హెల్మెట్ లేదని ఫైన్లు, నువ్వు ఇటు పోవడానికి లేదు, ఇది 1 వే ఎన్నింటి దాకా ఆంక్షలు. అది వాళ్ళు విషయం సార్, ఇప్పుడు రాష్ట్రం అనేది డెవలప్ అవ్వాలి, ఆ వనరులు అనేవి రావాలని చెప్పని అనుకుంటే మీరు ఏ ప్రభుత్వాన్ని ఆశిస్తున్నారు? ఏ ప్రభుత్వం కానివ్వండి, ముందు ఫ్యాక్టరీలు రావాలి, అభివృద్ధి జరగాలి. అభివృద్ధి జరిగితేనే నీకు ఎంత ఖర్చు పెట్టుకున్నా తరగదు. ఏమి లేకుండా ఒకదాన్నే చేస్తే ఉపయోగం లేదు, రెండూ ఉండాలి, రెండు కళ్ళు. నీకు ఏ కన్ను బాగుంటుందంటే ఏం చెబుతాం? అయ్యా నాకు ఈ కన్ను చాలు, ఈ కన్ను తీసేయమంటాం అనలేంగా? రెండు కళ్ళు ఉండాలి, అభివృద్ధి ఉండాలి, సంక్షేమం ఉండాలి.
అంతేగాని దీన్ని తీసేసి ఒకదాన్ని పెడితే ఉపయోగం లేదు. మార్పు గ్యారంటీకి వచ్చింది, మార్పు గ్యారంటీకి వచ్చింది, పక్కాగా వచ్చింది, దాంట్లో డౌటే లేదు. అభిప్రాయం లేదండి. ఇప్పుడు 2019లో ఇక్కడ బహుజన్ సమాజ్వాదీ పార్టీ టు జనసేన టైఅప్ అయిందండి. దాదాపుగా 10,000 చిల్లర ఓట్లు చీలినాయి. బోడే ప్రసాద్ గారు ఓడిపోయింది 10,000తో మామూలుగా. ఇప్పుడు కలుపుకుంటే జనసేన చాలా ప్లస్ అండి టీడీపీకి. కన్ఫామ్గా బోడే ప్రసాద్ గారు గెలుస్తారు, ఈజీగా కూటమిలో గెలుస్తారు. టీడీపీకి ఇక్కడ బేసిక్గా పెనలూరు నియోజకవర్గం అంటే టీడీపీ అండి, మ్యాక్సిమం ఎక్కువ ఉంటారు ఓటింగ్. పెనలూరు మండలం ఎక్కువ ఉంటారు. ఈసారి కంపల్సరీగా బోడే ప్రసాద్ గారికి వేస్తారండి ఓటు. లోకల్లో ఆయనే గెలుస్తారు కన్ఫామ్గా 100%. రాష్ట్రం డెవలప్ అవ్వాలి అని చెప్పాను అనుకుంటే ఏ ప్రభుత్వం రావాలి పైన? చంద్రబాబు గారే రావాలండి 100%. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు అనేది ఆయనకి సంపద సృష్టించడం తెలియదండి. ఎంతసేపు అప్పు తీసుకొచ్చి పంచడం అంటే ఎంతకాలం పంచుతారండి అలాగా? ఇప్పుడు మీకు ఏమైనా పెట్టుబడులు వస్తే రాష్ట్రంలో ఇన్కమ్ జనరేట్ అయ్యింది. అంతేగాని మీకు పెట్టుబడులు తీసుకురావడం తెలియదు, ఆయనకి ఇన్కమ్ జనరేట్ చేయడం తెలియదు. చంద్రబాబు గారి హయాంలో 1,000 రూపాయలు ఉండేది డాక్టర్ ట్రక్ ఇసుక, ఇప్పుడు 5,000 అమ్ముతున్నారు ఇసుక. ఎక్కడికి వెళ్తున్నాను ఈ డబ్బు అంతా? ఇప్పుడు ఇదే వైన్ షాపులు ఉన్నారు, 60 రూపాయలు తయారయ్యేది ముందు, అది 200 రూపాయలు అమ్ముతున్నారు. అక్కడ ఫోన్పే ఉండదు, గూగుల్ పే ఉండదు, క్యాష్, ఓన్లీ క్యాష్. ఈ క్యాష్ అంతా ఎక్కడికి వెళ్తుందన్న? ఇదంతా అంతే. ఆయన ఏంటి అంటే ఓన్లీ దోచుకోవడం దాచుకోవడం అంతే, అంతే తప్ప ఇన్కమ్ జనరేషన్ అనేది ఆయనకి తెలియదన్న. చంద్రబాబు నాయుడు గారు వస్తేనే రాష్ట్రం అభివృద్ధి జరిగింది, ఉద్యోగాలు వస్తాయి నిరుద్యోగులకి. ఎప్పుడు కూడా ఇప్పుడు రీసెంట్గా ఆయన మేనిఫెస్టోలో కనీసం నిరుద్యోగుల గురించి ఉద్యోగాలు ఇస్తామని చెప్పి ఎక్కడా లేదు ఒక హామీ కూడా. చంద్రబాబు గారు గెలిస్తే ఫస్ట్ సంతకం డిఎస్సీ మీద పెడతామని చెప్పారు 100%. కాబట్టి చంద్రబాబు గారే గెలుస్తారండి 100%. అది చంద్రబాబు నాయుడు గెలుస్తాడు. ప్రభుత్వం పొజిషన్ ఏం బాగుంది అక్కడ? ప్రభుత్వంలో గవర్నమెంట్లో పొజిషన్ బాగుంది, జగన్మోహన్ రెడ్డి బాగుందా? అభివృద్ధి కావడం భూమి రేట్లు పడిపోయి నాకు 6 ఎకరాలు ఉంది, కొనే ఒకటి దిక్కు లేదు. అసలు 50 లక్షలు అడిగారు ఇంకొత్త రాజా, కొనే ఒక దిక్కు లేదు. నేను అసలు చేసే